శివపార్వతుల కళ్యాణం మధ్యాహ్న వేళ జరిగింది. రాత్రయ్యేసరికి స్వామివారిని సుందర సుమనోహరంగా దేవతలు అలంకరించారు. ఆ తరువాత శయ్యాగారానికి తీసుకువెళ్లి కూర్చోబెట్టారు. పక్కనే నిల్చుని ఉన్నారు దేవతలు. సర్వమానిని జన మనోహరంగా ఉన్న సర్వేశ్వరుని చూసి ఆయన యజమాని అన్న సంగతే మర్చిపోయారు. అదో ఆనందం. అందున ఆడవాళ్లకు మరీను. దేవకాంతలంతా సర్వేశ్వరుని పక్కనే నిల్చుని ఉన్నారు. ఆ శయ్యాగారం మహాసందడిగా ఉంది. ఒక్కటే గుసగుసలు, అంతా తలో రకంగా మాట్లాడుతున్నారు. కొత్త పెళ్లి కొడుకైన శంకరుణ్ణి చూసి, పాపం సతీదేవి చనిపోయినప్పటి నుండి సంసారానికి ఎడంగా ఉండిపోయావు. ఆ విరహమంతా ఇప్పుడు తీర్చుకో. మా పార్వతీ పరిష్వంగంలో సంతృప్తుడవై ఆమెను సుఖపెట్టు. నువ్వు సుఖపడు. మీ దంపతులకు ఏనాడు వియోగం కలుగకుండా ఉండుగాక అంది సరస్వతి. ఏం శివ సిగ్గుపడుతున్నావేమిటి? పెళ్లయ్యేదాకా విరహపడిపోయావుగా, సిగ్గెందుకు? చేరదీసుకో అని అన్నది లక్ష్మీదేవి. మా గిరిజచేత ఎంగిలిపడేలా చేయించి నువ్వు కూడా ఆరగించు. ఆలస్యమెందుకు? అవపోసిన కార్యక్రమాన్ని కానిచ్చేసి తాంబూలం తగిలించవయ్యా అన్నది సావిత్రి. ఆ సతీదేవిని భుజాన వేసుకొని ప్రపంచమంతా తిరిగిన వాడివి, పార్వతి దగ్గర బిడియపడతావెందుకు అన్నది సచీదేవి. అప్పుడందుకుంది అరుంధతి, ఇదిగో శివ, ఈ పిల్లను నీకివ్వనని వాళ్లమ్మ పట్టుబట్టి మంకుపట్టుతో బిగుసుకొని కూర్చుంటే, అలా కాదు, నీకే ఇచ్చి పెళ్లి చేయాలని ఎంతో కష్టపడి ఈ పిల్లనిచ్చి పెళ్లి చేశాను. కాబట్టి పిల్లను నొచ్చుకోకుండా బుజ్జగించి సురతం చెయ్యి. అసలే సనాతుడివి. అలాగని ఇప్పుడు వృద్ధుళ్లా కూర్చుంటే కాదు, ఏ యవ్వన ప్రాగ్భల్య మహాసౌందర్యంతో మీ అత్తగారికి కనిపించి ఆనందం కలిగించావో ఆ యవ్వన రూపంతోనే ఏకాంత సుఖాలు పొందవయ్యా అన్నది అహల్య. మేమందరం ఏదో నీతో ఇలా వచ్చి శృంగారం గురించి మాట్లాడుతున్నామని ఇబ్బంది పడకు. పెళ్లిళ్లలో మా ఆడవాళ్లు కొంచెం అల్లరిగా ఉండటం, సందడిగా మారడం అదొక వేడుక కదా అని స్వాహాదేవి అన్నది. కామశాస్త్ర కోవిదుడవైన నీకు మేం చెప్పేవాళ్లమా? అంతటి సాహసం చేయగలమా? ముందు ఆ ముగ్ధ పార్వతీ కోరిక తీర్చు. ఆడవాళ్ల కామం సముద్రంలాంటిది. భవసాగర తారుణుడివి నువ్వు. ఆ పిల్లచేత కామసముద్రాన్ని తరింపచేయవయ్యా అని రోహిణి అన్నది. అంతలో సంజ్ఞాదేవి కలగజేసుకుని, మీ చెలోక్తులతోనే తెల్లారిపోయేలా ఉంది, ఇంతటితో ఇక ఆపండి. ఇదంతా మామూలేనయ్యా శివయ్య, నోటిమాటలకేమిచ్చులేగాని నలుగురూ మసలని చోటులో ఆనందానికి భంగం కాకుండా ప్రక్కవేసి రత్నదీపాన్ని తాంబూలాన్ని అక్కడ పెట్టి శివపార్వతుల్ని సుఖపడనియ్యండే అన్నది. ఆ మాటలకు సిగ్గుపడుతూ అందరూ నవ్వారు. ఏం శివయ్యా, అంతా సంకేతం సిద్ధం చేయమంటావా మరి అన్నది. ఆ మాటలు విన్న అంతటి ఈశ్వరుడు కూడా ఒకింత సిగ్గుపడుతూ వారి సేవలను కొనసాగించమని చిరునవ్వు నవ్వి సంకేతమిచ్చాడు. ఇదే అదునుగా భావించిన రతీదేవి అక్కడకు వచ్చింది. ఆ తరువాత ఏం జరిగిందో వచ్చే వీడియోలలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.